హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ అమ్మఒడికి సంబంధించి ఇప్పుడిప్పుడే మరో లేటెస్ట్ బ్రేక్ న్యూస్ రావడం జరిగింది అయితే ఏపీ అమ్మఒడ్లో ఈ స్కూల్లో మాత్రం ఖచ్చితంగా అమ్మఒడ్ అయితే ఇకపై రాదని చెప్పుకోవాలి అయితే ఈ అమ్మూడు పథకానికి సంబంధించి ఏ స్కూల్స్కు ఆపివేస్తున్నారు దానికి గల కారణాలు ఏంటి ఎన్ని స్కూల్లో ఈ విధంగా అమలు అవుతుంది అనేది అయితే తెలుసుకుందాం ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడంతో ప్రతి ఒక్క కూడా అమ్ముడు పథకానికి సంబంధించి ఏమి కానివ్వండి అలాగే ఏపీ పథకాలు కానివ్వండి విద్యార్థులకు వచ్చే జగన్ విద్యా దీవనవాసాన్ని ఇటువంటి పథకాల వివరాన్ని కూడా మన ఛానల్ ఇక ముందు ముందుగా మీకు తెలియజేస్తుంటాము మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అయితే ఈ అమౌంట్ ఏంటో చూద్దాం అయితే ప్రవేశాలు లేని ఎయిడెడ్ బడులు మూసివేత ఏపీ గత విద్యా సంవత్సరంలో ప్రవేశాలు లేనటువంటి అలాగే పది శాతం ప్రవేశాలున్న ఎయిడెడ్ బడులను మూసివేయనున్నారు వీటిలో పనిచేస్తున్న సిబ్బందిని అవసరమైతే పాఠశాలకు సర్దుబాటు చేయనున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్న బడులు యాజమాన్యాలకు ప్రవేశాలను పెంచేందుకు సెప్టెంబర్ ముప్పై వరకు అవకాశం కల్పిస్తారు అప్పటి వరకు విద్యార్థుల సంఖ్య పెరగకపోతే అక్కడ సిబ్బందిని కూడా వెనక్కి తీసుకుంటారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏపీలో ఎయిడెడ్ బోర్డులు ఏవైతే ఉంటాయో ఈ ఎయిడెడ్ బోర్డులలో అంటే మినిమంగా చెప్పాలంటే ఇక్కడ మనం చూడవచ్చు ఎలిమెంటరీ స్కూల్ అని చెప్పుకోవాలన్నమాట అయితే ఇందులో కనీసం ప్రవేశాలు లేని అలాగే పది పర్సెంటేజ్ కూడా ప్రవేశాలు లేనటువంటి బండ్లు అయితే మూసేస్తారనమాట అయితే వీళ్ళకి వెంటనే మూసివేరు వీళ్ళకైతే ఒక గడువు కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి గాను పిల్లల సంఖ్య క్రమంగా తగుతుంది తగ్గుతూ వస్తుంది కాబట్టి సెప్టెంబర్ ముప్పై నాటికల్లా ఒక్కో స్కూల్లో మినిమంగా చూసినట్లయితే ఒక ట్వంటీ పర్సెంటేజు థర్టీ పర్సెంటేజ్ విద్యార్థులు చేరినట్లయితే ఆ స్కూల్ సేఫే ఒకవేళ లేకపోతే అటువంటి స్కూల్ మూసేస్తున్నారు ఇవి మూసేస్తే ఖచ్చితంగా మనకు అమ్ముబడి ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ఎయిడెడ్ బోర్డులు ఏవైతే మూసివేస్తున్నారో ఇంకా మీ అడ్మిషన్లు ఆ స్కూళ్ళలో ఉన్నట్లయితే మీ యొక్క రిజిస్టర్ నెంబరు వీళ్ళకు నమోదు కాదు సో ఇటువంటి పరి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఈ స్కూల్లో కాకుండా మీకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైనా జెడ్పీటీసీ ఇటువంటి స్కూల్లో మీరు హై స్కూల్లో చేర్చినట్లయితే మీ పిల్లలకు అడ్మిషన్ అనేది అక్కడ రిజిస్టర్ అవుతుంది ఆ నెంబర్ బట్టి మనకైతే ఖచ్చితంగా అమ్మఒడి శాంక్షన్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఈ బడిలో ఉన్నారనుకోండి వీళ్ళైతే ఇక్కడ కౌంట్ చేయమంటున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ మీకైతే ఈ బడులు మూసేస్తే మరి మీకు కౌంట్ కాదనమాట విద్యార్థి సంఖ్య అందుకు ఈ విధంగా మీకు అమ్మోడు కూడా ఈ విధంగా లింక్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి స్కూల్లో చదివే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే వాళ్ళు మూసేస్తారంటే మాత్రం ఖచ్చితంగా వేరే స్కూల్లో పిల్లలు జాయి ంటే అమ్మోడు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు పదిహేను రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు అయితే మీ ఖాతాలో వచ్చే నెలలో పడతాయి అనమాట వచ్చే నెల అంటే జనవరి తొమ్మిదో తారీఖు లేదా పదకొండవ తారీఖు అమౌంట్ వేస్తాము అని ఇదివరకు చెప్పారు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అంటే జనవరి తొమ్మిది పదకొండు తేదీల్లో మనకైతే అమౌంట్ వేస్తారు జగనన్న విద్యా అమ్మఒడి ఈ విధంగా డేట్ కూడా మనకు వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వివరాలు మీకు చెప్తే అంత ఉపయోగపడుతుంది కదా అని చెప్పాను సో దయచేసి ఎవరు తప్పు అనుకోండి అలాగే ఇటువంటి అప్డేట్స్ మీకు డైలీ కావాలి తెలియాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అంటే జై హింద్